డాక్టర్లు సేవా దృక్పథంలో వైద్యం చేయాలని మాజీ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు అన్నారు. లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్స విధానంలో వైద్య నిపుణుడు ప్రొఫెసర్ డాక్టర్ సి పళనివేలు ఆత్మకథ సాహసమే ఊపిరిగా పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. అధునాతన వైద్య పరికరాల ఏర్పాటుకు నిస్సందేహంగా డబ్బు ఖర్చు అవుతుందన్న వెంకయ్యనాయుడు అందుకనుగుణంగానే ఫీజులు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజల పట్ల వైద్యులు ఉదారంగా వ్యవహరించాలని వెంకయ్యనాయుడు సూచించారు. అందరికీ ఉన్న వాళ్ళు ప్రజా జీవితాన్ని గురించి తెలుసుకోవాల్సిన వాళ్ళందరూ ఈ పుస్తకం తప్పనిసరిగా చదవాలని చెప్పని నేను సిఫార్సు చేస్తున్నాను. ఇట్స్ పర్వేస్ మస్ట్ రీడ్ బుక్ ఫర్ అవర్ నాలెడ్జ్, ఫర్ అవర్ ఎన్రిచ్మెంట్, ఫర్ అవర్ బెటర్ అండర్స్టాండింగ్, ఫర్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ అవర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద మెన్ అండ్ మ్యాటర్. ఇట్స్ ఎ మస్ట్ రీడ్ బుక్ ఫర్ ఆల్ యంగ్స్టర్స్. అందుకని ఈ పుస్తకాన్ని అందరూ యువ వైద్య విద్యార్థులు వైద్యులు అందరూ కూడా తప్పనిసరిగా చదవాలి, చదువుతారని చెప్పి నేను ఆశిస్తున్నాను.